రైట్ విశ్వనాథర్ మీ అబ్జర్వేషన్ ప్రధాన మోడీ ఇచ్చినటువంటి సందేశాన్ని ముందుగా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే వారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఎంత సీరియస్ గా ఇప్పుడు దేశ ప్రజల పరిగణన తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ప్రారంభంలో ప్రైమ్ మినిస్టర్ చెప్పినప్పుడు జనమంతా ఆంటోస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు అని చెప్పి మొత్తం దేశ ప్రజలు 130 కోట్ల మంది ఒకసారి నేను నిలబడ్డారు కానీ ఇప్పుడు అంత సీరియస్ గా వారి సందేశాన్ని తీసుకుంటున్నారా అంటే మీరు ఏమంటారు अंदर की नमस्कार अभी कंपलसरी अंत इन मास्क पेवाली अति अंत साइंटिस्ट रिसर्चर अंदर चुप्त मास्के महामंत्र इपड़ मास्के मन कापड़ेट आयुधम मास्क तप इपड़ वेरे मार्गन लेदने अंत टाप साइंटिस्ट अंदर चुप्त विषय यह विषयानी देश प्रधानमंत्री मैं अंतंटे इपड़ 130 कोट्ल मंदि जनम एवरी आरोग्यम वाल चेतुल्लोने चालावरकु सो वाल बाध्यता प्रती सारी वच्ची गुर्तु चेयटमने देश प्रधान अंदर डाक्टर्लु कानिवंडि मुख्यमंत्रुलु कानिवंडि तर्वात मन राष्ट्रंलो कूडा इप्पुडु मन हेल्थ मिनिस्टर चीफ मिनिस्टर मास्कुलु पेट्टुकोंडि अनि चेप्तने उन्नारु अंटे मास्कुलु पेट्टुकोम्मनि चेप्पि अंदरू अन्नी अधिकारंलो उन्न वाळ्ळु कूडा चेप्पाल्सिन అవసరం ఉంది ఎందుకంటే మర్చిపోతున్నారు జనం ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత చూస్తే అసలు కరోనా ఏముంది అంత బానే ఉంది కదా అనేటటువంటిది అనిపిస్తా ఉంది ఇంకొక వైపు ఏంటంటండి మురళీకృష్ణ గారు ఇప్పుడు గ్రేట్ బ్యారింగ్టన్ డిక్లరేషన్ అని చెప్పి అమెరికాలో ఒక 50 మందో 100 మంది డాక్టర్లు ఒక డిక్లరేషన్ ఇచ్చారు అంటే ఫిజిషియన్స్ అండ్ ఎపిడెమియాలజిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వీళ్ళేమిచ్చారంటే ఫోకస్డ్ ప్రొటెక్షన్ అని చెప్పి ఒక డిక్లరేషన్ రిలీజ్ చేశారు దాని ఉద్దేశం ఏంటంటే సో యంగ్ ఏజ్ వాళ్ళందర్నీ పనులు చేయనివ్వండి మొత్తం ఓపెన్ చేయనియండి మొత్తం హెర్డ్ ఇమ్యూనిటీ రావాలి ఇంకా ఈ మాస్కులు గీసుకులు పెట్టుకుంటే అయ్యే పని కాదు ఓవరాల్ గా కాకపోతే ఫోకస్డ్ ప్రొటెక్షన్ అంటే కొంచెం ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో జబ్బులతో ఉన్నారో వాళ్ళని మాత్రమే ప్రొటెక్ట్ చేసుకుంటే సరిపోద్ది లేకపోతే మాత్రం మనకు హెర్డ్ ఇమ్యూనిటీ రాదు అని చెప్పి వాళ్ళు అన్నారు ఇంకొక పక్క ఫాసీ అండ్ వీళ్ళంతా ఏమన్నారంటే ఇది టోటల్ నాన్సెన్స్ ఇది మాస్ మర్డర్ ప్లాన్ తప్ప ఇంకోటి కాదని చెప్పి ఇంకొకళ్ళు అంటారు అంటే ఎక్కడ అంటే ఒక విధంగా చెప్పాలంటే అంటే ఏంటి మాస్కులు అవసరం లేదు బయటికి పోమని ఒకళ్ళు చెప్తున్నారు అలా పోతే మాస్ మర్డర్ తో ఈక్వల్ అని చెప్పి ఇంకొక చెప్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగానే ఇంత కాంట్రోవర్సీ ఉంది దీంట్లోనే अंत डाक्टर्स मध्य इंत कांट्रवर्सी ओवराल मल्ल चूस्ते इला फोकस्ड प्रोटेक्शन एट साध्यम सर चिंल ने बैठक पंस्त स्कूल ओपन चेयर बिजनेस सिनेमा हालू अभी ओपन अंत टोटल ओपन चेसें वितौट एम लेकिन अंपि अंत वाल इंटन तरह पेदवा कलवकंटा तरवा ఇది ఇంకోటి ఏమంటున్నారంటే ఇప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ అనేది కూడా అంత పెద్దగా పని చేయట్లేదని చెప్పి కూడా మళ్ళా రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి ఈ హెర్డ్ ఇమ్యూనిటీని మనం నమ్ముకొని జనానందర్ని ఇట్లా మాస్కులు పెట్టుకోకుండా ఇట్లా విపరీతంగా గనుక మనం పోయినట్లయితే ఒకేసారి చాలా మంది ప్రజలు మళ్ళీ హాస్పిటల్ బాట పడే అవకాశం ఉంది కాబట్టి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఈ గ్యాదరింగ్స్ మీద డాక్టర్ గారు కూడా చెప్పారు ఒక రాయలసీమ జిల్లాలో ఒక 100 మంది మ్యారేజ్ కి ఆ ఫంక్షన్ కి గ్యాదర్ అయ్యారండి ఆ గ్యాదర్ అయిన వాళ్ళల్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు నాకు ఆన్లైన్ ద్వారా కాల్ చేశారు వాళ్ళల్లో 30 మంది ఎఫెక్ట్ అయ్యారు ఆ చిన్న గ్యాదరింగ్ లో అందులో ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎఫెక్ట్ అయ్యారు ఇద్దరు చచ్చిపోయారు ఆ బ్రతుకున్నామే ఆన్లైన్ లో కాల్ చేసిందన్నమాట సో నేను దాని డెప్త్ లోకి వెళ్లి ఆ అనాలసిస్ చేస్తే ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎలా అని మొత్తం అడిగితే సో అందరూ రావటం సో మాస్కులు పెద్దగా ఎవరు పెట్టుకోకపోవటం తర్వాత 2-3 రోజుల తర్వాతనే ఒక్కొక్కళ్ళు పడిపోవటం అంటే వాళ్ళ దృష్టికి వచ్చింది 30 మంది ఆ చెప్పని వాళ్ళు ఎంత మంది ఉన్నారో మనకు తెలియదు కాబట్టి ఇట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నిటికంటే ప్రమాదం ఏంటంటే చిన్న గ్యాదరింగ్స్ ఏ మనమే కదా మన కుటుంబ సభ్యులమే కదా మన ఫ్రెండ్స్ ఏ కదా అని చెప్పి చిన్న చిన్న ఫంక్షన్లు బర్త్డే ఫంక్షన్లు ఇలాంటివి పెళ్లి ఫంక్షన్లు తర్వాత చాలా రోజులైందని చెప్పి కలవటాలు ఇక్కడికి పోయేటప్పుడు వెళ్ళండి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి తప్పదు కానీ మాస్క్ లేకుండా మాత్రం బయటికి పోవద్దండి గ్యాదరింగ్ లో పోయినప్పుడు మాస్క్ కంపల్సరీ ఇది టేక్ హోమ్ మెసేజ్ కావాల మాస్క్ లేకుండా గనక మనం బయటికి పోయినట్లయితే దీని బారిన పడుతుంది ఇంకొకటి ఏంటంటే
కోవిడ్ తోని మళ్ళీ దాదాపు చాలా మంది మల్ల పోస్ట్ కోవిడ్ స్టేటస్ పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్ తోని హాస్పిటల్కి వస్తున్నారు మళ్ళీ ఎవ్వరు కూడా కోవిడ్ అయిపోగానే అబ్బా నేను చాలా బాగా హుషారయ్యానని చెప్పి చెప్పే వాళ్ళ సంఖ్య కంటే కోవిడ్ వచ్చిపోయిన తర్వాత నాకు ఏదో ఒక నీరసం ఏదో ఒక గుండెదడ ఏదో ఒక డిప్రెషన్ ఏదో చాతగాంతనం ఇలాంటి ఆయాసం ఇలా ఉన్నాయని చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి దీని బారిన పడటం అనేది ఇప్పుడు వారు చెప్పారు ఏంటంటే మాస్క్ గనక తీసేస్తే చిన్న చిన్న ఆనందాలన్నిటిని మనం కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పటం సో పండగలు వస్తున్నాయి కాబట్టి ఈ పండగల సందర్భంలో మనం చాలా చాలా జాగృతగా ఉండాలి అదిగాక ఈ వరదలు వచ్చాయి ఈ వరదలతోనే రకరకాల ఇన్ఫెక్షన్స్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ కానివ్వండి టైఫాయిడ్ కానివ్వండి మలేరియా కానివ్వండి డెంగ్యూ కానివ్వండి అన్నిటికంటే లెప్టోస్పైరోసిస్ అనేది ఈ సీవేజ్ వాటర్ లీక్ అయినప్పుడు వచ్చేటటువంటి అతి ముఖ్యమైన డేంజరస్ లెప్టోస్పైరోసిస్ అంటారు.